అబ్బబ్బబ్బా, ఏం యాక్టింగు, ఏం పర్ఫార్మెన్స్. సహజ నటులు అన్న టైటిల్కు సరిగ్గా యాప్ట్ అయ్యే క్యాండిడేట్స్ వీళ్ళు. లేకపోతే ఏం నటన, ఏం నటన, ఆ వీడియోలు ఏంటి, ఆ బిర్యానీ ఏంటి, ఆ ఆవకాయ తినిపించడాలు ఏంటి. కానీ తీరా ఏమైంది, సీన్ సితారైంది, కథ కంచికి చేరింది. గుట్టుగా ఉంటే 4 రోజులు హడావిడితో పోయేది, కానీ రట్టు చేసుకుని ఇప్పుడు వారి క్యారెక్టర్స్ పైనే మరక వేసుకున్నారు ఈ ఉద్దండ పిండాలు. ఈ సినిమా అర్థం కావాలంటే సీన్స్ వైజ్గా ఒకసారి కాస్త వెనక్కి వెళ్ళాలి. అవేంటో చూద్దాం. సీన్ 1. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లో ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు, సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. సీన్ 2. అదే ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ, తర్వాత ఎందుకు చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేశాను, ఇవి డ్రై ఆనియన్స్ అనమాట, బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను, సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను, ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా, దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను. ఓకేనా, ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఘీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో. ఓకేనా, వాటర్లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వట్లేదు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా, అందుకనమాట. సీన్ 3. మనకు ఒక కొత్త గెస్ట్ వచ్చాడు, తనకు కూడా పెడదాం. ఇది అలా పెట్టలేము, అలాగే తినాలి. పోక్రీ లెవెల్ క్లైమాక్స్ లాస్ట్ సీన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో రేవ్ అండ్ డ్రగ్స్ పార్టీలో ఒక్కో విషయం సినిమా ట్విస్టులను తలపిస్తోంది. పక్కా సమాచారంతో దాడులు చేసిన బెంగళూరు పోలీసులు అక్కడున్న వారిని అరెస్ట్ చేసి రక్త నమూనాల సేకరణ తర్వాత విడిచిపెట్టారు. ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. పార్టీకి హాజరై డ్రగ్స్ సేకరించిన వారిలో తెలుగు నటి హేమ, హీరోయిన్ ఆశిరాయ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అక్కడి వరకు బాగానే ఉంది, అసలు సినిమా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అంత నటించాల్సిన అవసరం లేకున్నా ఇద్దరూ పోటీపడి మరీ నటించారు. అసలు తాము అమాయకులమని, తమను కావాలని ఇరికిస్తున్నారంటూ ఓవర్ యాక్టింగ్ చేశారు. వారి నటనతో మనుషులను మోసం చేశారు, కానీ ఇచ్చిన బ్లడ్ శాంపుల్స్ మాత్రం నిజం చెప్పేశాయి. వారి రక్త నమూనాల్లో పాజిటివ్ అని తేలింది. ఇది ఒకరి సినిమా, ఇప్పుడు ఇంకొకరి సినిమా చూడండి. అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి, ఐ డోంట్ నో ఎనీథింగ్, సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి, నేను ఒక 6 పిల్లండి, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినానండి, కష్టపడి ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు, థ్యాంక్ యూ. ఈమె పేరు ఆశిరాయ్, హీరోయిన్. విన్నారుగా తను ఏమి చెబుతోందో, ఆడపిల్లను నన్ను బద్నాం చేయకండి ప్లీజ్ అంటూ వేడుకుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈమె కూడా డ్రగ్ టెస్ట్లో పాజిటివ్గా తేలినట్టే. వీరు మన సినిమా నటు, నిజానికి నటన స్క్రీన్పై చేస్తే చప్పట్లు కొడతారు, అదే రియల్ లైఫ్లో ఇలాంటి బేకార్ పనులకు కవర్ చేయడానికి చేస్తే చీవాట్లు పెడతారు. ఎస్, అసలు కేసు కంటే ఇప్పుడు వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ పైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. హేమ కావచ్చు, ఆశిరాయ్ కావచ్చు, పార్టీ ఆర్గనైజ్ చేసిన వాసు కావచ్చు, మరికొందరు నటులు కావచ్చు, వీరి నటనా సామర్థ్యం చూస్తే అందరూ అవాక్ అవ్వాల్సిందే, ముక్కును వేలేసుకోవాల్సిందే. వీరే కాదు, పార్టీలో 150 మంది పాల్గొన్నారు, వీరందరికీ నార్కో డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. వీరిలో 59 మంది మగవాళ్లకు, 27 మంది ఆడవాళ్లకు పాజిటివ్ వచ్చింది. ఈ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ రావడం ఇక్కడ హైలైట్. చేసిందే తప్పు, దాన్ని కవర్ చేయడానికి జనాలను పిచ్చోళ్ళం చేయడం మరో పెద్ద తప్పు. ఇన్ని చేసి మేడం నిన్న సుమతి శతకాలు చెప్పారు, మరి ఈరోజు దొరికిపోయారు కదా, మీ కామెంట్ ఏంటి అని అడిగితే హేమ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, ఏం చేస్తారో చేసుకోండి అని. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, కర్ణాటక పోలీసులకు హేమ అన్న పేరే తెలియదు, ఎందుకంటే పార్టీలో ఆమె కృష్ణవేణి అన్న పేరుతో రిజిస్టర్ చేసుకుంది. అఫ్ కోర్స్ ఆమె అసలు పేరు కూడా అదే, దీంతో ఆమె హేమ ఓ మూవీ ఆర్టిస్ట్ అని వారికి కూడా తెలియదు. ఎప్పుడైతే హేమ గురించి న్యూస్లో రావడం స్టార్ట్ అయిందో అప్పుడే తెలిసింది పోలీసులకు ఆమె గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతోంది,
ఈ ప్రశ్నకు పెద్దగా ఏం జరగదనే చెప్పాలి. డ్రగ్స్ అమ్మే వాళ్ళని నేరస్తులుగా చూస్తుంది చట్టం, బట్ ఇలా తక్కువ మోతాదులో తీసుకున్న వాళ్ళను బాధితులుగా చూస్తుంది. అది ఒక్కసారికి. ఇది రెండోసారి అయ్యుంటే గనక, అంటే గతంలో ఒకసారి దొరికి ఇది రెండోసారి అయ్యుంటే గనక చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. సో హేమ, ఆషి అండ్ సోఆన్ ఇలా మిగతా వారందరూ దాదాపుగా బాధితుల కిందే లెక్క కడతారు పోలీసులు. వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఉంటుంది, అంతకుమించి ఇంకా జరిగేది ఏమీ ఉండదు. బట్ వీరందరూ డ్రగ్స్ తెలియకుండానే తీసుకున్నారా, మొదటిసారి తీసుకున్నారా అనేది వారి మనస్సాక్షులకే తెలియాలి. వీటి గురించి తెలియని వారికి కౌన్సిలింగ్ ఓకే, బట్ అంతా తెలిసి చేసే ఇలాంటి పార్టీల్లో పాల్గొంటున్న వారిని ఏమనాలి? ఇప్పుడు మరో కోణంలో చూద్దాం. అసలు ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎంత మొత్తంలో వచ్చాయి, వాటిని సప్లై చేసింది ఎవరు, వారికి ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి ఆరిజిన్ ఏంటి, దేశాలు రాష్ట్రాల సరిహద్దులు ఎలా దాటుతున్నాయి, వీటిపైన కదా పోలీసులు అసలు ఫోకస్ చేయాల్సింది. బట్ అది జరుగుతుందా? జరగడం లేదు. ఏదో 4 రోజుల హడావిడి, ఆ తర్వాత మర్చిపోడు. సో ఈసారైనా కాస్త స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మన మూవీ ఇండస్ట్రీ విషయానికి వద్దాం. మీరు ఇలాంటి గలీజ్ పనులు చేసి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? మూవీ ఇండస్ట్రీలో పార్టీలు కామనే, కానీ మనం రోజు రోజుకి ఏ స్థాయికి దిగజారిపోతున్నాం అనేది కూడా కాస్త చూసుకోవాలి కదా. ఇలాంటి కేసుల్లో ఉన్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోమన్నారో ఇండస్ట్రీ పెద్దలు కూడా చెప్పాలి. ఒకరిపై చర్యలు తీసుకుంటేనే మరొకరు చేయకుండా ఉంటారు. ఇటు పోలీసుల యాక్షన్ ఉంటుంది, అటు ఇండస్ట్రీ నుంచి కూడా యాక్షన్ ఉంటుంది అనే విషయం ఒక స్ట్రాంగ్ మెసేజ్గా నటుల్లోకి వెళితే లేదా ఇండస్ట్రీలోకి వెళితే మరొకసారి దీన్ని రిపీట్ చేయకుండా ఉంటారు, ఇండస్ట్రీ పరువు తీయకుండా ఉంటారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.